దాచేపల్లి మండలంలోని కారంపూడి రోడ్లో ఉన్న కమతం అచ్చయ్య అనే రైతు ఇంట్లో బుధవారం చోరీ జరిగింది. సంఘటనా స్థలానికి క్లూస్ టీమ్ సిబ్బంది సిఐకే వెంకటేశ్వరరావు, ఎస్ఐకే మల్లేశ్వరరావులు చేరుకుని చోరీ జరిగిన వివరాలను సేకరించారు. స్థానిక ఎస్ఐపి కిరణ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలను సేకరించి కేసు నమోదు చేశారు. ఎస్ఐ కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం కమతం అచ్చయ్య తన ఇంటి బీరువాలో ఉంచిన 2.20 లక్షల నగదు చోరీకి గురయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికులు ఎవరైనా ఇళ్లకు జాగ్రత్తగా తాళాలు వేసుకోవాలని, బీరువాకు కనీస సెక్యూరిటీ ఉంచుకోవాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించవద్దని సూచించారు. నేను వ్యవసాయ పనులు చేసుకొని చేస్తూ ఉంటాడు. ఇతనికి 2 ట్రాక్టర్లు ఉన్నాయి. ఇతను ఇంట్లో బీరువాలో సుమారు 2,20,000 రూపాయలు పెట్టానని చెప్తున్నాడు. పెట్టి తాళం వేయకుండా బీరువాకు కానీ తర్వాత ఒక సేఫ్ లాకర్కి మాత్రమే తాళం వేశాడు. వీళ్ళింట్లో పనిచేసిన ట్రాక్టర్ డ్రైవర్ చిరంజీవి మీద ఇతను అనుమానిస్తూ ఉన్నాడు. అతని కోసం వెతుకుతూ ఉన్నాం. కాకపోతే ఈ నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, వీళ్ళు కనీసం ఇంటికి తాళం కూడా వేయకుండా వెళ్ళారు. 2,20,000 రూపాయలు బీరువాలో పెట్టినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా. దానితో ఇంటికి తాళం వేయలేదు, బీరువాకు కూడా తాళం వేయలేదు. ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేసేది అంటే, మన జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. ఖచ్చితంగా మన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ మనం నివారించగలుగుతాం. ఖచ్చితంగా ఎఫర్ట్స్ చేసి న్యాయం జరిగేట్టుగా చూస్తాం.